రంజాన్ మాసం ప్రారంభమైనా వారం నుంచి కూడా ఒక పదిలతో రంజాన్ మాసం బాగుంటుంది. అందరూ ఎంతో పట్టిస్తారు మాసంలో వీరని ఎక్కువగా ఎంతో మొత్తం సోదరులతో సాయంత్రం పలు నాయకులు కానీ సోదరులు కానీ అమ్మాన పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం సందర్భంగా గౌరవ పార్లమెంటు నితిన్ రెడ్డి గారు తన దగ్గర నుంచి 80 లక్షల రూపాయలు కూడా ఈ మసీదులకు ఇదిగా పని కూడా చేయాలి ఫండ్స్ ఇవ్వండి. ఆ రిపేర్స్ అన్నీ కూడా మసీదు కూడా చేయించడం, అదే రకంగా మా మున్సిపల్ బాడీ ఇంకా చైర్మన్ గారు అంతా కూడా మన కౌన్సిల్ మీటింగ్లో ఈ రంజాన్ మాసంలో మసీదుకి సంబంధించి అందరూ పరిశుభ్రత పాటించే విధంగా అన్ని రకాల కల్పించే విధంగా అందరూ తప్పకుండా క్లీనింగ్ చేసేటువంటి మసీద్ అయితే ఎక్కడ కూడా కాలంలో ఇబ్బంది ఏదన్నా కూడా మరమ్మతులు చేయడం క్లీన్ చేయడంతో పాటు ప్రతి మసీదుకి కూడా వాళ్ళకి అవసరం మేరకు ఎంత అవసరం ఉంటుందో అంటే బీచ్ కూడా చెప్పండి. ఇవంతా ఎందుకంటే ఈ ప్రాంతం జిల్లా కేంద్రం అయిన తర్వాత అంతకుముందు నుంచి కూడా మన శాంతికి చిహ్నం లేదు రాయకి ఏ ఒక్కరు కూడా ఇక్కడ మత సమరసన పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ టెన్షన్స్ క్రియేట్ చేయాలనో ఇంకొకటో ఎవరు కూడా చేయరు. అందరూ ఎవరి మత సంప్రదాయాలను గౌరవించుకుంటూ అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, ఎటువంటి ఆటంకాలు జరుగుతూ ఉండకుండా ఉండాలి అనేటువంటి కోరిక మేరకు అందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే ఆ దేవుని అల్లాని కూడా అదే ప్రార్థిస్తాం, ఆ భగవంతుని అదే ప్రార్థిస్తాం. అందరూ కూడా ప్రజలు చల్లగా ఉండాలి. ఈ మాసంలో జరిగేటువంటి ప్రార్థనలు వాళ్ళకందరికీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదాలు లభించి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా మేము అనుకుంటున్నాం. అదే రకంగా మా నాయకుడు జగన్మోహన్ గారు కూడా తన పరిపాలన సంక్షేమంలో కూడా అందిస్తున్నారు. విపక్ష అన్నటువంటి చూపించకుండా కులాలు మతాలు పార్టీలు అనేది లేకుండా అందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అవన్నీ కూడా అంది రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉండాలి.